హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్నేచర్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను అమ్మ వాళ్ళ కిచెన్ చూపించిపోతున్నానండి మా కిచెన్ ఆల్రెడీ చూపించాను కదా మా కిచెన్లో ఉండే సామాన్లే చాలా తక్కువ అనేసి చెప్పాను కదా కానీ అమ్మ వాళ్ళ కిచెన్లో ఉండే సామాన్లు ఇంకా చాలా తక్కువ అనమాట అలానే చాలా నీట్గా కూడా పెట్టుకుంటారు ఈ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి అందుకే ఖాళీగా గాలి వెలుతురు వచ్చి బాగా కాంతిగా కనిపిస్తుంది అనమాట అలానే ఇక్కడ వేసిన కలర్స్ కూడాను బేబీ పింక్ అలానే బార్డర్స్కి ఏమో కొంచెం డార్క్ పింక్ వేశారు కదా ఇంకా బాగా బ్రైట్గా కనిపిస్తుంది మనం కిచెన్లోని కలర్ విషయానికి వచ్చేసరికి ఏం చేస్తామంటే డార్క్ కలర్ వేసేసుకుంటాం కదా డార్క్ కలర్ ఎందుకు వేసుకుంటాము మచ్చలు మరకులు అది పట్టినా కానీ కనిపించదు కవర్ అయిపోద్దు అనేసి డార్క్ కలర్ వేస్తూ ఉంటాము ఈ డార్క్ కలర్ వేయడం వల్ల ఏమవుతుందంటే కిచెన్ అనేది మూసుకుపోయినట్టుగాను క్లోజ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అలానే మన కిచెన్ పెద్దదైనా కానీ ఆ కలర్ వల్ల కాస్త చిన్న కిచెన్ కింద అనిపిస్తూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా లైట్ కలర్స్ వేసుకుంటే కిచెన్లోనే కాదండి ఎక్కడైనా కానీ లైట్ కలర్ వేసుకోవడము వల్ల బ్రైట్నెస్ వస్తుంది అనమాట సరే కిచెన్ విషయానికి వస్తే అమ్మ వాళ్ళకి చాలా తక్కువ సామాన్లు ఉంటాయి సామాన్ల విషయంలోని మా అమ్మను బట్టే నాకు వచ్చిందేమో నాకు సామాన్లు అంటే అంతగా ఇష్టం ఉండదు కదా మీకు చాలా వీడియోస్లో చెప్పాను అలానే అమ్మ వాళ్ళకి కూడాను కేవలం వండుకొని తినడానికి ఉపయోగపడేవి మాత్రమే ఉంటాయి అనమాట ఇంకా ఎగస్ట్రా సామాన్లు ఏముండో ఉండేది ఇద్దరే కాబట్టి చాలా తక్కువ సామాన్లే ఉంటాయి వాళ్ళకి అందులోని ఆ ఉన్న సామాన్లు కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు ఎక్కువ అన్నీ అటు ఇటు పాడేసి గత్ర కింద లేకుండా నీట్గా పెట్టుకుంటారనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడము పేపర్స్ కొత్తవిగా మార్చుకోవడము తుడుచుకోవడం శుభ్రం అనేది బాగా ఎక్కువ అమ్మకి ఇక్కడ కనిపిస్తున్న గార్జార్స్లోని డైలీ యూజ్కి పెట్టుకునే ఉంటాయండి అన్నీను ఉప్పు కారం పసుపు పచ్చళ్ళు అలానే టీ పొడి ఇలా ఈ వంటకు ఉపయోగించేవన్నీ కూడాను ఇక్కడ చేతి దగ్గర పెట్టుకుంటారనమాట ఇది టీ పొడి టీ అమ్మ చాలా బాగా పెడతారు టీ పొడిలోని ఏవో కలుపుతారండి నాకు అంతగా తెలియదు ఒకసారి మీకు చూపిస్తాను నేను టీ అయితే మాత్రం చాలా టేస్ట్గాను మంచి సువాసన చాలా బాగుంటుంది అలానే పోపులు ఉన్నాయి కదా సీసాలోని తాలింపులకి కావలసిన పోపులన్నీ కూడాను కలిపేసుకొని ఇలా గాజు జార్లోనే స్టోర్ చేసేసుకున్నారనమాట ఎప్పుడైనా కూరలోకి వాటికి పోపు వేసుకోవాలంటే ఒక స్పూన్ తీసుకొని వేసేసుకుంటే పని ఈజీగా అయిపోద్ది కదా అందుకనేసి ఇలా కలిపి ఉంచేసుకున్నారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చదువుకుంటూనే ఉంటారనమాట వారానికి ఒక్కసారి అయినా కిచెన్ అంతా కూడా చదువుతూ ఉంటారు అలానే జాడీల్లోనేమో ఒక దాంట్లోనేమో సాల్ట్ వేసుకున్నారు ఒక దాంట్లోనేమో పచ్చడి వేసారండి ఈ కిచెన్లోని మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో కానీ ఎక్కువగాను గాజ్ ఐటమ్ పింగాణి అలానే మట్టి మట్టి దాకలు పైన కనిపిస్తున్నాయి కదా బ్లాక్ కలర్లోని ఇవన్నీ కూడాను నలుపుకుండలేనండి నల్లగా ఉండే ఏమవుతుంది ఏమవుతుందంటే థిక్నెస్ వస్తుంది అనమాట అందుకని మనం వండిన ఐటమ్ మాడిపోకుండా ఉంటుంది మన ఆరోగ్యము ఎప్పుడు మనం తినే తిండి విషయంలో సగం ఉంటే సగము మనం వండుకునే పాత్రలో కూడా ఉంటుంది అనమాట హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుండాలని మంచి ఫుడ్ తీసుకోవడానికి ఎంత అయితే ప్రయత్నిస్తామో అంతే మనం వండుకునే పాత్రల విషయంలో కూడా శ్రద్ధ పెడితే హెల్త్ అనేది అసలు పాడవకుండా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మిక్సీ పెట్టుకున్నారు ఈ మిక్సీ కింద క్లాత్ కనిపిస్తుంది కదా ఇక్కడ కింద ఆ రాయికి ఏమైనా వేడివేడి వండిని కట్ట ఈ క్లాత్ మీద పెట్టుకుంటారనమాట రైస్ కానీ కర్రీస్ కానీ వండి పొయ్యి మీద దించి దీని మీద పెడతారు అమ్మకి అమ్మకేంటంటే డైరెక్ట్గాను స్టోన్ మీద పెడితే రాయి మీద పగులుతుందేమో అని భయం నేనైతే డైరెక్ట్గానే పెట్టేస్తానండి ఏం పగలదని ఎన్నిసార్లు చెప్పినా కానీ కంపల్సరీ క్లాత్ వేసుకున్న క్లాత్ మీద పెట్టుకుంటూ ఉంటారనమాట ఇక్కడేమో స్టవ్ పక్కన ఆయిల్స్ ఆయిల్ కూడాను గానుగు నూనె వాడతారండి అంటే నువ్వుల నూనె అంటాం కదా నువ్వుల నూనె వాడతారు ఫస్ట్ నుంచి అదే అలవాటు తర్వాత ఏమో గ్లాస్లోనేమో స్పూన్స్ కూడా చెక్క స్పూన్స్ చూసారు కదా తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అయ్యి ఆ స్పూన్సే యూజ్ చేస్తారు ఈ స్టవ్ వెనకాల అట్ల రేక్ అనిపిస్తుంది కదా మీకు ఐరన్ అట్ల రేకు నేను కూడా ఐరన్ అట్ల రేకే యూజ్ చేస్తాను కదా చూపించాను కదా ఇది వచ్చేసి దీన్ని ఊస దీన్ని అంటారనే నాకు తెలుసు ఇంకేమైనా అంటారేమో ఈ అట్లోసా కూడా ఐరన్ తేనండి ఈ రెండు కూడా స్టవ్ వెనకాలే ఉంటాయి అనమాట ఎప్పుడూను సింక్ ఈ సింక్ కింద ఏమీ పెట్టరు అనమాట అసలు ఖాళీగా ఉంటుంది కింద యాగ్స్ కూడా అన్నీ ఖాళీగా కనపడుతున్నాయి చూడండి మీకు ఎక్కువ ఐటమ్స్ ఏమీ కూడా కొనరు ఎగస్ట్రా ఏమీ పెట్టుకోరు అనమాట ఎందుకంటే ఖాళీగా ఉంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది తుడుచుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఎక్కువ సామాన్లు కొనడానికి ఇష్టపడరు అనమాట ఈ కింద ఎప్పుడైనా యూస్ చేసేవి అలానే నిల్వ పెట్టుకునే ఐటమ్స్ గట కింద పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైనా తీసుకునే పళ్ళాలు అనేసి క్యాన్లు పెద్ద గిన్నెలు లాంటివి కింద పెట్టుకుంటారు కింద ర్యాక్స్ ఖాళీగా ఉండడం వలన డస్ట్ అది పట్టినా కానీ ఇల్లు తుడిచినప్పుడే ఆ ర్యాక్స్ని కూడాను చీపురుతో తుడిచేస్తూ ఉంటారండి అలానే ఈ షెల్ఫ్లో వచ్చేసరికి పప్పు డబ్బాలు అవి పెట్టుకున్నారనమాట పిండి క్యాన్లు గోధుమ పిండి మినప్పప్పులు అవన్నీ కూడా తయారు చేసుకొని పెట్టుకుంటారు అలానే వెల్లుల్లిపాయలని కూడా నువ్వు వలిసేసరి చూసావా పాయల్ కింద అలా వలిసి పెట్టుకోవడం వలన మనం కర్రీస్లోకి మసాలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి వలసి పెట్టుకుంటారు అలానే ఇలా వలవడం వల్ల వెల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయండి అలానే ఇక్కడ జాడీ కనిపిస్తుంది కదా ఈ జాడీ ఇది వరకటోళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు అయితే జాడీలు ఎవరో ఇంట్లో కానీ ఉండట్లేదు కానీ ఈ జాడీలు పచ్చళ్ళకి వేసుకోవడానికి లేదంటే కారం వేసుకోవడానికి యూస్ చేస్తారు మేమైతే కనుక కారమే వేసాము ఇల్లు నీట్గా ఉండాలి కిచెన్ నీట్గా ఉండాలంటే మనము ఎక్కువ సామాన్లు పెట్టుకోకుండా మనకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకొని మిగిలిన అన్నీను బయట పెట్టుకోవడం వల్ల కిచెన్లోకి బొద్దింకులు రాకుండా ఉంటాయి బల్లులు రాకుండా ఉంటాయి చూడడానికి నీట్గా ఉంటుంది నుస్పురుగులు కూడా వస్తూ ఉంటాయి చూడండి కిచెన్లోకి అవి ఏవి రావన్నమాట గాలి వెలుతురు తగిలేలా చూసుకోవడము ఇలా విండోస్ ఓపెన్ చేసుకోవాలి కిచెన్ అయితే కనుక కంపల్సరీను ఇక్కడ కిటికీలోని కనిపిస్తున్నాయి కదా మీకు గాజు గ్లాసులోని కత్తిరి చాకు అలానే చెక్కు తీసేవన్నీ కూడా ఇందులో పెట్టారనమాట ఈ కిటికీలో నుంచి మాకు గార్డెన్ కూడా బాగా కనిపిస్తుంది గార్డెన్స్ చూపిస్తూ ఉంటాను కదా మీకు అప్పుడప్పుడున అవన్నీ కూడా అమ్మవాలి అనమాట మొక్కలు బాగా పెంచుతారు అలానే ఇక్కడ మట్టి దాకలు చెప్పాను కదా ఇవి నల్ల మట్టి కుండలు అనేసి ఇవన్నీ కూడాను కూరలు చేయడానికి లేదంటే రైస్ పెట్టుకోవడానికి ఉపయోగించినవి అనమాట మట్టి కుండలు యూస్ చేయడము కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ కొద్దిగా అలవాటు అయిందంటే కనుక ఉపయోగించడం చాలా ఈజీ అనమాట ఇవి పగిలిపోవడం కానీ పాడైపోవడం కానీ ఏమి ఉండదు ఎప్పటి నుంచో వాడుతున్నాం మేము మా ఇంట్లో ఉన్నది కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కానీ ఎప్పటి నుంచో యూజ్ చేస్తామనమాట ఇప్పుడుకి వచ్చే అసలు ఒక్కటి కూడా పగలడం కానీ బేటవ్వడం కానీ జరగలేదు పైగా అందులో వండిన వంట తినడము మంచిది అలానే టేస్ట్ బాగుంటుంది తొందరగా కూడా ఉడుకుతాయండి అన్ని విధాలా కూడాను మట్టలో వండుకోవడం చాలా మంచిది అనమాట ఇలా పైన సన్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు ఆ సన్ సైడ్ మీద అయితే అసలు సామాన్లు ఏం పెట్టుకోలేదు ఎందుకంటే జిడ్డది పట్టేస్తుంది కదా అందుకనేసి అసలు పైన ఏం పెట్టలేదు అనమాట ఆ ఉన్న నాలుగు సామాన్లు కూడా నాకు ఇచ్చేసారు మా ర్యాగ్ మీద కనిపిస్తాయి కదా ఒక నాలుగైదు అవే అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే సామాన్లు ఇంకేం లేవు పెద్దగాను కిచెన్ ఎప్పుడు నీట్గా కనిపించాలి ఎవరు వచ్చినా కానీ నీట్గా కనిపించాలంటే కిచెన్లోని తక్కువ సామాన్లు పెట్టుకోవడం మనకి కావలసినవి వంటకి కావాల్సినవి మాత్రమే పెట్టుకోవడము ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ని చెమ్మ లేకుండా ఎప్పటికప్పుడు కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉండడము ఇంకా మూలల్లో సామాన్లు పెట్టుకున్న మూలల పీస్లు కల రౌండ్లు వేసుకున్నామంటే పీస్ చెమ్మ లేకుండా చూస్తుంది అలానే కలరా ఉండ్లో స్మెల్కి ఈగలు నుసుపురుగులు బొద్దింకలు చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట ఇదేనండి అమ్మ వాళ్ళ కిచెన్ అయితే నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్